ప్రభుత్వం, ఇది ఒక డెకాయిడ్ ప్రభుత్వం అని చెప్పి మేమంటాం కాదండి. సిబిఐ నారాయణ గారే అన్నారు, ప్రజలు అంటున్నారు. అది మీరు గమనించుకోవాలి. ఇంత మచ్చలేని వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, నిప్పులాగా బ్రతికిన వ్యక్తి, మహానాయకుడు, మహాశక్తి, మహాప్రభంజనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిన్న స్కిల్ అంటే ఏంటో తెలీదు, డెవలప్మెంట్ అంటే ఏంటో తెలీదు, కార్పొరేషన్ అంటే తెలీదు, అలాంటి రోజా నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజా, నీ రాయలసీమ మంత్రులే నీ ఆగడాల్ని తట్టుకోలేక నిన్ను ఎట్లా మట్టు పెట్టాలా అని ఆలోచిస్తున్నారనే విషయం నీకు ఒక్కదానికే తెలుసు అనుకుంటున్నావు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీలు ఎక్యుజేషన్, భూముల ఎగ్జిక్యూషన్ పేరుతో కాంపెన్సేషన్లు ఇప్పించేస్తానని చెప్పి ఎంత మింగావో, ఇసుక దోపిడీలు ఎంత చేస్తున్నావో నగరి మండలంలో, ఇతర మండలాల్లో దేవుడు మాన్యాలు కూడా ఎలా కొట్టేయడానికి చూస్తున్నావో. ఒకప్పుడు చెక్కు బౌన్సులు అయిన వ్యక్తివి ఈరోజు 10-15 కార్లు కొనుక్కొని ఏ రకంగా నువ్వు ఇంట్లో కులుకుతున్నావో ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసమ్మా, అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి గురించి నువ్వు మాట్లాడతావు, ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసినప్పుడు నీ గొంతేమైందమ్మా, పూడుకుపోయిందా, నీ గొంతేమన్నా పూడుకుపోయిందా? నువ్వు ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతావు, ఆయన స్వర్గంలో ఉంటే స్వర్గంలో ఉండి ఆయన చూస్తూ ఉంటారని, అదని ఇదని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నీ సంగతి నీ మంత్రులే స్వర్గంలో నరకంలో లేరు, ఇక్కడే ఉండి నీ సంగతి తెలుస్తారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను బహిరంగంగా రోజాకి సవాల్ విసురుతున్నా,